ప్రపంచాన్ని అనుసంధానం చేస్తూ కుప్పాన్ని ఆర్థికంగా ముందుకు తీసిపోయే బాధ్యత నాది. సంపద సృష్టించే అర్హత నీకు లేదు. ఉండుంటే నీకు ఫస్ట్ ఇచ్చినప్పుడు, ఫస్ట్ ఒక ఇంట్లో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాక ఫస్ట్ భర్త బాగలేదని విడాకిలిచి బయట వచ్చినప్పుడు, ఆ భార్య అడుగుతున్నప్పుడు నా భర్త నాకు కనీసం 3 బొట్ల తిండి పెట్టేవాడు కాదు, కనీసం ఒక సినిమా తీసుకుని పోయేవాడు కాదు, నాకు ఏది చూడలేదు, అందుకే ఆ భర్తను వదిలేసి ఇంకొక పెళ్లి చేసుకుంటే అతను బాగా చూసుకుంటున్నాడు, ఆయనతో హ్యాపీగా ఉన్నాను. ఫస్ట్ నీకే కదా నాయన అప్పచెప్పింది, నువ్వు సరిగా చూడలా, తిండి కూడా పెట్టలా, వానలాలా, ఏమి చేయాలా, సంపద సృష్టించలా. జగన్మోహన్ రెడ్డితో ఏంది అయ్యా పోటీ? అసలు ఈ జగన్మోహన్ రెడ్డి గారికి నీకేమన్నా ఇంచుందా? ఆయన అన్ని ఏ కోణం తిప్పినా కూడా జగన్మోహన్రెడ్డి అవపడతాడు. 360 డిగ్రీలో ఈ పక్క చూడు జగన్మోహన్రెడ్డి అవపడతాడు ప్రజలకి, ఈ పక్క అవ్వలు చూడు 360లో అవపడతాడు, చిన్న పిల్లకాయలు చూడు జగన్మోహన్రెడ్డి అవుతాడు. 360 డిగ్రీస్ అవుపడే ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, పేదల మనిషి కాబట్టి. చంద్రబాబు నాయుడు మాట్లాడేప్పుడు ఏదంటే అది వాగద్దు, అదుపులో పెట్టుకొని మాట్లాడు. నీకు శక్తి ఉందా, నిలబడ్డావు కదా, చూద్దాం నీకు డిపాజిట్ వచ్చినప్పుడు కుప్పంలో గెలి మళ్ళీ మాట్లాడదాం. మళ్ళీ ఎందుకు ఊరికే రామాయణం.